నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఎవరు అని చెప్పే ముందు ఆయన గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక పెద్ద ఛానల్కి, జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపల్గా ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. లిరిసిస్ట్గా ఉన్నారు, రైటర్గా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ పాడ్కాస్ట్ని కూడా నడిపిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, మధుసూదన్ గారు. మధుసూదన్ రామదుర్గం గారుగా అందరికీ పరిచయమే. సో ఇంకా ఒక విషయం ఏంటంటే చెప్పాలి, రైటర్గా అని చెప్పాను కదా, నేను జస్ట్ రీడ్అవుట్ చేస్తాను, ఎందుకంటే ఒక పెద్ద బుక్ ఆఫ్ లిస్ట్ ఉంది కాబట్టి. డాక్టర్ తిరునగరి పుస్తక పురస్కారాన్ని 2021 గాను ఆయన రాసిన కమాను వీధి కథలకు వచ్చింది. అలానే మరికొన్ని ఉన్నాయి, చాలా పెద్దగా ఒక 6 పుస్తకాలు ఉన్నాయన్నమాట, 6 కథలు ఉన్నాయి. అందులో ఆనందం అనేది శ్రీశ్రీ స్మారక కథల పోటీ 2012 వచ్చింది, దానికి గాను ద్వితీయ బహుమతి వచ్చింది. రెండోది గొంతు దాటని కేక రంజని రాయప్రోటు రామకృష్ణయ్య స్మారక కథానిక పోటీకి 2012 ప్రథమ బహుమతి వచ్చింది. అలానే సారాజ్యం రంజని రాయప్రోలు రామకృష్ణయ్య కథల పోటీలోనూ 2013 ప్రథమ బహుమతి వచ్చింది. ఎందుకోయిల అనేదానికి నందివాడ భీమారావు కథానికల పోటీలో 2013 ప్రథమ బహుమతి వచ్చింది. పడమటి పొద్దు రంజని నందివాడ భీమారావు కథానికల పోటీలో 2014 తృతీయ బహుమతి అందుకున్నారు. నేను పార్వతిని రంజని రాయప్రోలు రామకృష్ణయ్య కథల పోటీ 2014 గాను ప్రథమ బహుమతిని అందుకున్నారు. సో క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఆయన ఇంట్రడక్షన్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఇంట్రడక్షన్ ఎలా ఉంది, నచ్చిందా? ఇవన్నీ కాకుండా ఇంకోటి కూడా చెప్పాలి, మర్చిపోయాను నేను. అమృతారామం అనే మూవీకి గాను రాశారు, 5 పాటలు రామదుర్గం గారే రాశారు. ఇంకా యాక్టింగ్ కూడా చేస్తుంటారు. ఒక ర్యాప్ సింగర్గా ఒక లాల్ అనే దానిలో ఒక వీడియోలో కూడా నటించడం జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ ఇంకొక 2 మూవీస్ ఉన్నాయి, ఇవన్నీ అసలు ఇప్పుడు మాట్లాడదాం, ఏ మూవీస్ వస్తున్నాయి ఏంటి అని. సో చెప్పండి, ఏంటి ఈ యాక్టింగ్, ఇదేంటి అసలు, ముందు దాని గురించి చెప్పండి, తర్వాత మాట్లాడదాం. యాక్టింగ్ అని కాదు, అసలు దాన్ని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో, అంటే షూట్ చేస్తూ ఉన్నారు, యాక్చువల్గా ఆ సాంగ్లోన ఒక పల్లెటూరి వాడు వచ్చి ఒక వాయిస్ ఒక అతను పాడుకుంటూ వస్తే, అంటే అది కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్. అంటే అబద్ధం అనేటువంటి ఒక క్యారెక్టర్ మన ముందు వస్తే ఎలా ఉంటుంది అని. దిన జీవితంలో మనం అందరము మాట్లాడేది అబద్ధాలే. సో ఏ సందర్భంలో అబద్ధాలు మాట్లాడతాము అనేది ఒక పాట. ఆ పాటలో మెయిన్ క్యారెక్టర్ వచ్చి అబద్ధం. అతను వచ్చినప్పుడు ఒక పల్లెటూరు వాడు రోడ్డు ఎమ్మడి వస్తూ వాడిని చూసి డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంటే, ఎవరు సామి నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఏమి ఏం కథ అని అమాయకంగా అడగడం. పాటలో నా వాయిస్ ఇచ్చా, బాగుంటుందని, ఎందుకంటే నేను అది రాయలసీమ మాండలికంలోనే రాసే ఆ మాట. సో నేను రాయలసీమ వాసినే కాబట్టి నేను మాట్లాడితే బాగుంటుంది అనుకుని నేను మాట్లాడా. ఆ షూట్ చేసేటప్పుడు దానికి సరిపడే క్యారెక్టర్ ఎవరిని అనుకోలేదు వాళ్ళు మొట్టమొదట. కానీ పాట షూట్ అవుతుంది, డైరెక్టర్ ఉండి సార్ ఎవరిని అనుకోలేదు, ఎలాగూ మీరు వాయిస్ ఇచ్చారు కదా, కొంచెం స్క్రీన్ పైన కనిపిస్తే మీ సొమ్మెం పోతుంది. నేను అన్న, కాదయ్యా, ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఒక పాట చేస్తున్నారు, అంత ప్రొఫెషనల్స్ ఉన్నారు, నేను ఏమి తెలియని వాడిని. అంటే సార్ ఏమి తెలియని వాడే కదా సార్ అక్కడ క్యారెక్టర్, మీరు ఊరికి వచ్చి అట్లా మాట్లాడి వెళ్ళిపోండి అంతే అన్నారు. ఆ పని చేసే అంతే. దానికి యాక్టర్ అనే పేరు వద్దు. కానీ నాకు నచ్చేది ఏంటంటే, ఏ ఏజ్లో వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళని తగ్గట్టుగా దానికి మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. దాన్ని అడ్జస్ట్మెంట్ కూడా కాదు, వాళ్ళతో కలిసిపోతారు అని అనడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. 20 వాళ్ళు ఉంటే 20 వాళ్ళలాగా, 30 వాళ్ళగా, మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా అలా కలిసిపోతుంటారు. అది మీలో నాకు చాలా నచ్చే విషయం. పాడ్కాస్ట్ గురించి అనగానే వెంటనే దాన్ని స్టార్ట్ చేసేసారు, అదొకటి నచ్చుతుంది. ఇంకా మీ కథలు చాలా ఎమోషనల్లీ ఉంటాయి కదా, ఎందుకని అట్లా ఎమోషనల్లీ? నా ప్రొఫెషన్ దానికి కారణం. అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా సొసైటీని చాలా దగ్గరగా చూడడం వల్ల రోజు ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాము, క్రైమ్ న్యూస్ చూస్తుంటాము, ఆ తర్వాత ఎకనామికలీ డిజార్డర్లో ఉండేటువంటి కమ్యూనిటీస్ని చూస్తుంటాము, ఆ తర్వాత అన్ప్రివిలేజ్డ్ సొసైటీని చూస్తుంటాము. వీళ్ళన్నిటినీ చూసి వార్తలు తిద్దుతున్నప్పుడు అవి ఎక్కడో లోపల లేయర్లుగా పడిపోయి ఉంటాయి. అంటే నాకు సంబంధించినంతవరకు నేను నా జర్నలిజం మిత్రులు కూడా అది చెప్పేది, ఒక వార్తను మనం చూడడం చదవడం అంటే ఒక సందర్భాన్ని అర్థం చేసుకోవడం. కేవలం అది 4 అక్షరాలు 4 వాక్యాలు రాసినటువంటి విషయమైతే కాదు, అది ఏదో ఒక సందర్భం ఉంటుంది, ఏదో ఒక సంఘటన ఉంటుంది, అది సంథింగ్ నీకు చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో ఇట్ గివ్స్
ఏ మ్యాగ్నిఫైడ్ మీనింగ్ అన్నమాట, మ్యాగ్నమస్గా ఉంటుంది. సో అలా నేను చూసిన పలు సందర్భాలను నేను కథ రాయాలి అని అనుకున్నప్పుడు, నేను ఈనాడులో పనిచేసేటప్పుడు కథ రాయాలి అనుకున్నాను. నా మిత్రులు కొంతమంది అప్పుడప్పుడు నువ్వు బాగా మాట్లాడుతుంటావు కదా, నువ్వు కథ రాస్తే కూడా బాగుంటుంది. కారణం ఏంటంటే నేను మంచి హెడ్డింగ్లు పెట్టడం, కాస్త ఇంట్రో బాగా రాయడం, వీటన్నిటినీ చూసి కథ రాస్తే బాగుంటుంది చూడు అంటే, నేను మొట్టమొదటిసారిగా అనంతపురం రైతుకు సంబంధించిన కథ రాశా. అనంతపురంలోన కరువు ప్రాంతం అది. ఇప్పుడు హార్టికల్చర్ వచ్చి కొంచెం మార్పులు వచ్చాయి, కానీ అప్పట్లోన అది చాలా అసలు దయనీయమైన పరిస్థితి రైతుది. అక్కడ రైతులు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు వేరుశనగ పండిస్తారు. వేరుశనగ పంటకు కేవలం 2 వర్షాలు వస్తే చాలు. విత్తు విత్తేటప్పుడు, పంట తీసేటప్పుడు. వర్షం వస్తే విత్తు, వర్షం వస్తే ఎత్తు, ఇది వాళ్ళు చెప్పే మాట. ఈ 2 వర్షాలు సరిగ్గా సమయానికి వస్తే వాళ్ళని మించిన వాళ్ళు ఎవరూ ఉండరు, కానీ రావు, అక్కడ వర్షం రాదు. వేరుశనగ రైతులు చాలామంది బోర్లు వేయడం మొదలుపెట్టారు. అంటే అంతా కూడా కాలువలేమీ లేవు, తుంగభద్ర కెనాల్ కావాలి రావాలి, అన్ని చోట్ల రాదు. సో బావుల సేద్యం ఒకటి ఉంది, బావి సేద్యం ఒకటి ఉంది బావుల కింద. అలా కాకుండా బోరు బావులు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వ్యవసాయానికి ఎంతగా వాళ్ళు మమేకమైపోయారంటే, పంట పండకపోయినా నీళ్లు లేకపోవడం వల్లే పంట పండలేదు, కాబట్టి బోరు వేయాలి, బోరు వేసి నీళ్లు తీయాలి. నేను చూసింది కడదరకుంటని ఒక ప్రాంతంలో వెళ్ళి చూశాను నేను. 2 ఎకరాల నేల ఉన్నటువంటి ఒక వ్యవసాయ రైతు 10 బోర్లు వేశాడు, 10 ఫెయిల్ అయిపోయాయి, వాడు చచ్చిపోయాడు. సచ్ ఎ ప్యాథెటిక్ ఇష్యూ. సో దాన్ని నేను ఎందుకు కథగా రాయకూడదని, బోరు బండి వచ్చినది అని ఒక కథ, మొదటి కథ ఈనాడు ఆదివారం ఆనందంలో ప్రచురితమైంది. అది చాలామందికి నచ్చింది. నా మాండలికంలో రాయడానికి ప్రయత్నించాను. నా ఊరి భాష, నా ప్రాంతపు భాషను నేను రిప్రజెంట్ చేస్తూ, ఎందుకంటే అక్కడి కథే కాబట్టి, అక్కడి రైతుల కథే కాబట్టి ఆ భాష మాట్లాడితే బాగుంటుంది. మీకు కన్నడకి ఏంటి రిలేషన్? బార్డర్ అండి. అంటే నా మాతృభాష కన్నడ. మీ మాతృభాష? నా మాతృభాష కన్నడ. కానీ రాయడం అంటే, నేను పుట్టి పెరిగింది, నేను చదువుకున్నదంతా కూడా ఆంధ్ర. అంటే ఇదేదో దూరం కాదు. ఇప్పుడు ఆదోని మాది, కర్నూలు డిస్టిక్ ఆదోని, పక్కనే బళ్ళారి ఉంది. బళ్ళారి కర్ణాటక, ఆదోని ఆంధ్ర, మధ్యలో ఒక 50 కిలోమీటర్ల దూరం అంతే. సాధారణంగా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా బైలింగ్వల్స్గానే ఉంటారు. లింగ్విస్టిక్స్ ప్రకారం ఆ ఏరియాను ఐసోగ్లాస్ అంటారు. ఆ బార్డర్ ఏరియాలోన వాళ్ళు మాట్లాడేటువంటి భాష కూడా 2 భాషలు మిశ్రితంగానే ఉంటాయి. సో అక్కడ నాకు కొంచెం ఈ కథ, ఎప్పుడైతే ఆ కథ రాశానో అప్పుడు నాకు నాలోని ఒక కథకుడు మేల్కొన్నాడు, అరే ఇంకా రాయి ఇంకా రాయి అని. అంటే ఎక్కడో ఒక చోట ఉంటుంది అది, అక్కడ ట్రిగర్ అయిందనమాట. సో దాని తర్వాత ఇంకా వరుసగా కథలు రాయడం మొదలుపెట్టి. కమాన్ వీధి కథల గురించి చెప్పండి. మీకు ఈ 2021లో కూడా దాని గురించి ఒక అవార్డు వచ్చింది. ఆ కథ నేను రాయడానికి ప్రధాన కారణం వచ్చి మహమ్మద్ ఖదీర్ బాబు గారు. ఆయన దర్గామిట్ట కథలు రాశారు. ఆ దర్గామిట్ట కథలు రాసినప్పుడు ఆయన సాక్షిలోనూ, మాకు ఫ్యామిలీ డివిజన్లోనే పనిచేస్తుంటారు. ఆయన ఎప్పుడు కూడా కథా ఉత్సవాలని రైటర్స్ మీట్ పెడుతూ ఉంటారు. 1-2 సార్లు నేను కూడా వెళ్ళాను. నాకు అనిపించింది ఆ కథలోన ఒక స్వచ్ఛత ఉంది. ఆ స్వచ్ఛతకు కారణం ఏంటంటే తన బాల్యం గురించి తానే రాసుకున్నాడు. అంటే ఇప్పుడు సాధారణంగా ప్రముఖుల బయోగ్రఫీస్ రాస్తూ ఉంటారు. ఒక అనామక నామధేయుడు బయోగ్రఫీ ఎవడు రాస్తాడు? మనమే రాసుకోవాలి. మనం రాసుకోవాలంటే ఏముంది, హీరాయిక్ ఏముంటుంది అక్కడ? అప్పుడు నాకు అనిపించింది, సరే నా కథే నేను రాసుకుంటే ఎలా ఉంటుంది అని. కమాను అనేటువంటిది మా వీధి, ఆదోన్లో మేము ఉన్నటువంటి వీధి పేరే, ఆ వీధి పేరే కమాను. అక్కడ 13 ఇళ్ళు ఉంటాయి, ఎదురెదురుగా ఉంటాయి. ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఉంటుంది. అక్కడ కన్నడ తెలుగు మాట్లాడేటువంటి 13 కుటుంబాల మధ్య నేను ఎలా పెరిగాను, నా బాల్యం ఎలా ఉండింది, అప్పుడు మేము చేసినటువంటి పనులేంటి, అల్లర్లేంటి, మా అమాయకత్వం ఏంటి, చదువులో వెనకబడటానికి గల కారణాలేంటి, టీచర్ కూడా అయ్యుండి కూడా పరీక్షలో నేను ఫెయిల్ అవ్వడం ఏంటి, వీటన్నింటినీ నేనే సెంట్రిక్గా చేసుకొని రాసుకున్నా. అది చాలా బాగా నచ్చింది, చాలామంది కూడా నచ్చింది. ముఖ్యంగా ఏంటంటే అదే, దానికి ముందు మాటగా కుప్పలి పద్మ గారు రాశారన్నమాట. ఆమె అదే రాశారు అందులో. ఎందుకు ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి చదవాలనిపిస్తుంది అంటే, ప్రతి మనిషి జీవితంలో కూడా బాల్యాన్ని మించిన అందమైన దశ ఉండదు.
ఆ బాల్యాన్ని నువ్వు చనిపోయే ముందు నివరేసుకున్నా కూడా నీ పెదాలపైన చిరునవ్వు వస్తుంది, నీ కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. కారణం ఏంటంటే ఆ చైల్డ్హుడ్ అనేటువంటిది అంత ప్రీషియస్ అన్నమాట. సో దాన్నే నేను లెటరలైజ్ చేశాను, అక్షరీకరించాను. కాబట్టి ఆ కథలు కాస్త బాగా. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు జర్నలిజంలో ఉండి ఇప్పటికీ? నేను దాదాపు 25 అయిపోయిందమ్మా, 25 సర్వీస్. 25 సర్వీస్ ఈనాళ్ళలోనూ 14 ఏళ్ళు, సాక్షిలో 13 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాలు చాలా మంది జర్నలిస్టులను తయారు చేశారు ఒక రకంగా. చాలా మంది స్టూడెంట్స్ అన్ని ఛానల్స్ లో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇంకా ఆంధ్ర సైడ్ అంతగా లేదనుకోండి, తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి ప్రతి ఛానల్లోనూ ప్రతి వెబ్సైట్లోనూ ఎక్కడైనా సరే నా విద్యార్థి మిత్రులు ఒకరు ఇద్దరు గ్యాంగ్ స్టూడెంటే వాళ్ళే వచ్చేస్తారు. అయితే ఇప్పుడేంటి మరి సడన్గా, ఇప్పుడని కాదు మామూలుగా సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? కథలు రాస్తూ ఉన్నారు, యాజ్ ఎ రైటర్ మంచి రికగ్నిజేషన్ వచ్చింది, మూవీలో లిరిసిస్ట్గా రావాలని ఏంటి? అంటే ఒకటండి, మాకు మనకు జీవితంలో అంటే ఇది ఒక పెద్ద ప్రయాణం అనుకుంటే, జీవన ప్రయాణంలో మనకు ఎదురయ్యే ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఉద్దేశంతో మనకు ఎదురవుతారని నా ప్రగాఢ నమ్మిక. మనకు స్నేహితులు ఊరికే అయితే కారు, వాళ్ళు ఏదో సంథింగ్ దే విల్ బ్రింగ్ టు అస్ ఆర్ ఇన్ అవర్ లైఫ్స్. అలా నాకు ఎదురైన మిత్రుడు నందిగామ శివప్రసాద్. అతను ప్రసు ఇప్పుడు ఎన్ఎస్ ప్రసు అయ్యాడు, శివప్రసాద్ అయిపోయాడు. అతను జర్నలిస్ట్ మిత్రుడిగా నాకు కొలీగ్. ఈనాడులోన అనంతపురంలోన అతను కర్నూలు డెస్క్లో పనిచేస్తే నేను అనంతపురం డెస్క్లో పనిచేశాను. అప్పుడు అంటే అప్పుడప్పుడు అతనికి ఏదో సంథింగ్ మ్యూజిక్ పైన ఒక ఇంట్రెస్ట్ అతనికి. నేను పాట రాయగలను అని మొట్టమొదట నిరూపించిందే అతను. అంటే ఎట్లా, అసలు అది కోఇన్సిడెంటల్గా జరిగిందా? అంటే అప్పుడు నేనేమంటే, మా మిత్రులందరూ అనంతపురం ఈనాడు యూనిట్ మిత్రులందరూ కూడా శబరిమలకి వెళతారు అంటే నేను మాల వేసుకున్నా మొదటిసారిగా. మాల వేసుకున్నప్పుడు మొదటిసారి కదా, ఏదో సమ్ డివైన్ ఫీలింగ్ ఒకటి ఉండింది. అది సహేతుకమా నిర్హేతుకమా అనే చర్చకు నేను పోను నేను, కానీ ఐ ఫీల్ దట్ ఎమోషన్. అప్పుడు ఇతను కూడా నాకు అంటే మా ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్కు, వాళ్ళు పుట్టిన హైదరాబాద్ కాబట్టి వాళ్ళు అటు వచ్చేసేయడం, ఇంట్లో నేను ఒక్కడనే ఉండడం, వీడు బ్యాచిలర్ కాబట్టి నా ఇంటికి వచ్చిపోతూ ఉండడం, తరచుగా ఆ పాటలు ఈ పాటలు అవి ఇవి అంతా చర్చ బాగా జరిగేది. సినిమా పాటలు ఎలా ఉంటాయి, సాహిత్యం ఎలా ఉంటుంది, ఏ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఇళయరాజు మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఎస్పి ఎలా పాడతాడు, చాలా గంటల తరబడి చర్చించుకునేవాళ్ళం. అదొక ఆనందం. అప్పుడు నాకెందుకో అనిపించింది, అయ్యప్ప పైన ఒక పాట రాస్తే ఎలా ఉంటుంది, మేము ఎలాగూ బాలలో ఉన్నాను కదా అంటే, అప్పుడు నేను చెప్పాను నాకు పాట రాయాలని ఉంది. అది ఏదో ఒక చిన్న ఎగ్జైట్మెంట్, కొత్త ప్రక్రియ కదా, నాకు తెలియని ప్రక్రియలో నేను ప్రవేశిస్తున్నా, దానికి నువ్వు ట్యూన్ చేయగలవా అని అడిగా. అతను అంత అద్భుతమైన మ్యూజిషియన్ అని నాకు అప్పుడు అర్థమైంది. అతను ఏమనంటే, నువ్వు మొదటి రాయి రాస్తే కదా నేను చెప్పేది అంటే, మరుసటి రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళి తలుపు తట్టా. తలుపు తట్టితే ఏమన్నా ఇట్లా వచ్చావు, నువ్వు పాట నేను అనుకున్నావు కదా రాసేసాను. ఓ నేను రాసావు అప్పుడే అన్న, ఏదో రాసాను, అది నాకు తెలుసు అది మీట్రిక్లో లేదు అని. ఓకే రాశాను, పొయిటిక్గా అయితే ఉంది. పాటకు కావాల్సింది పొయిటిక్గా ఉండాలి, మీట్రిక్గా కూడా ఉండాలి, ఆ నడత ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అది పాట కాదు. అది చూశాడు, చూసి 2-3 చిన్న మార్పులు చెప్పి మళ్ళీ రాయన్న అన్నాడు. రాసిన తర్వాత దాన్ని ట్యూన్ కట్టేశాడు, సాయంత్రం పాడి వినిపించాడు. నేను ఆ రోజు బహుశా ఇప్పుడు ఇన్ని పాటలు రాసినా ఇన్ని కథలు రాసినా కూడా ఆ హ్యాపీ, ఎందుకంటే నా అక్షరాలు నా బుర్రల నుంచి పుట్టిన అక్షరాలు స్వరంగా తిరిగి నా చెవులకు వినిపిస్తున్నప్పుడు ఐ ఫీల్ అమేజింగ్. విశేషం ఏంటంటే అప్పుడు నేను 4 పాటలు రాశాను, ఆ 4 పాటలు ట్యూన్ చేశాడు. ట్యూన్ చేసిన తర్వాత దాన్ని క్యాసెట్ చేశారు, అయ్యప్ప స్వామి పాటలను క్యాసెట్ చేశారు. కానీ అప్పుడు నేను ఈనాడులో అంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు వేరేది ఏది చేయకూడదన్న నిబంధనలు చాలా గట్టిగా ఉన్న సమయం, నా పేరు వేసుకోలేదు. ఆయన చెప్పాడు, నీ పేరు రాస్తానంటే వద్దు, నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం కూడా నాకు ముఖ్యం, వద్దు అని చెప్పాను. తనైతే తన పేరు వేసుకున్నాడు, ఆ కారణం వల్ల బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈనాడులో అలా ఉండింది, ఓకే రాయకూడదు మనకు, ఈవెన్ అపాయింట్మెంట్లో కూడా యూ షుడ్ నాట్ ఎంట్రస్ట్ ఎంటైర్ యువర్ నాలెడ్జ్ ఆర్ ఎనీథింగ్ టు అదర్.
ఎందుకంటే వాళ్ళవి సిస్టమ్ కన్సర్న్ ఉన్నాయి కదా, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, ఆ తర్వాత వాళ్ళది ఈటీవీ ఉంది, ఈటీవీ సినిమా ఉంది, సో వీటికి మనం రాసుకోవచ్చు కదా, బయటికి రాయకూడదని. సరే అది ఉండింది వాళ్ళ ఇష్టం, దాన్ని నేను తప్పుపట్టాను, నా పేరు అట్లా వేసుకోలేదు, కానీ ఆ పాట విని ఆనందపడ్డాను. అప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, నేనే రాశాను, నువ్వే రాసావు, మళ్ళీ నీ పేరు లేదు, లేదు లేదు నా పేరు లేదు కానీ ఈ పాట నేనే రాశాను అంటే వాళ్ళు నా వైపు ఓహో వీడేదో పిచ్చోడు ఉన్నట్టున్నాడు, వీడికి రాయాలని ఉంది కానీ వీడు రాయలేడు, ఎవడో పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు అని అనుకున్నారు. అలా జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే అతను కర్నూలుకు వేరే యూనిట్ రావగానే ఆయన కర్నూలుకి వెళ్ళిపోయాడు, నేను అనంతపురం ఉండిపోయాను. ఆ తర్వాత నేను రాజమండ్రికి వెళ్ళాను, రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చాను. తను హైదరాబాద్లోనే చాలా కాలంగా ఉండిపోయాడు. మా ఇద్దరి మధ్య అసలు ఒక్క ఫోన్ కాల్ లేదు, మాట లేదు, ఏమీ లేదు. దాదాపు ఒక 7 ఇయర్స్ అసలు ఆ పాట అనేది కూడా నాకు మర్చిపోయాను. కథల పైన కథలు కూడా ఏంటి, హైదరాబాద్కి వచ్చాక రాయడం మొదలుపెట్టారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా వృత్తిలో మునిగిపోవడం, ఇంకా మనకు వేరే ఏదేంటి తెలియదు మనకు. ఆ తర్వాత ఒకరోజు ఉన్నట్టుంటే కలిశాడు, అది కాకతాళీయం అంటే అదే, అంతే టైం, ప్యూర్ ఇన్సిడెంట్ టైం అంతే. కలిశాడు, కలిసి చూశాను, అరే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్న, అదేందన్నా నువ్వు ఇక్కడ ఉన్నావా అన్న. అవును, ఓ నేను పెద్దగా కలవనే లేదు కదా అంటే, అవును నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్కి వచ్చాను నేను అంటే, అవునా అన్న. నేను అడిగాను, ఏంటి నీ మ్యూజిక్, అంటే అప్పుడు అనేవాడు ఎప్పటికైనా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని, పాపం చాలా బాగా పోరాడేవాడు. అడిగాను ఎంత దాకా వచ్చింది అంటే, చేస్తున్నానన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నాను, చిన్న షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ చేశాను. అవునా అని ఆ తర్వాత నా నంబర్ ఇప్పించుకున్నాడు. ఒక వారం తర్వాత ఉన్నట్టుండి ఫోన్ చేశాడు, అన్న పాట రాస్తావా అన్నాడు. నాకు మళ్ళీ ఆశ పుట్టింది, అరే ఇదేదో బాగున్నట్టుంది. అప్పుడు ఏంటంటే ఈ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు కదా ఎమోషనల్గా, స్టూడెంట్స్ కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు అనవసరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి మనం ఒక ఎన్కౌంటర్కి ఒక పాట రాద్దామన్నా, ఆత్మహత్యలు వద్దు అని చెప్పడానికి. అప్పుడు ఆ పాట రాశారు, నాకు చాలా తృప్తి అనిపించింది. ఆ పాట కొన్ని కారణాల వల్ల బయటికి రాలే, కాకపోతే ఇప్పటికే అది నలుగుతుంది, చాలా మంచి పాట. అదేంటి దాని లైన్స్ అంటే, అది ఆశే నిశ్వాస, సృష్టిలో ఏ ప్రాణికైనా పోరాటం తప్పదు, చీమైనా చిరుతైనా పోరాటమే ఇది, పోరాటవి ఏవి ఆత్మహత్యలు చేసుకోవు, మరి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి, జంతువులేవి ఆత్మహత్య చేసుకోవు, మనుషులం మనం కాస్త ఉన్నతికి ఎదిగిన వాళ్ళం, ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు, జీవితం చాలా విలువైంది, బతికినంతకాలం బతుకు, చావు ఎవరికైనా తప్పదు, ఆలోగా ఎందుకు చేస్తావు, ఆ చావు వచ్చినప్పుడు లెట్ అస్ ఇన్వైట్, అంతేగాని ముందుగా నీ జీవితాన్ని ముగించుకోవడం నిరర్థకం అది అని చెప్తూ ఆ పాట చాలా బాగా వచ్చింది. లెంతీ సాంగ్, అది పాటను షూట్ కూడా చేశారు, మధ్యలో కొన్ని వివాదాల వలన అది ఆగిపోయింది. ఇప్పటికీ నేను ప్రసు గారికి చెప్తూనే ఉంటాను, అదొక్క పాట మనం చేయలేకపోయాం మిత్రం అంటే, లేదు 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 ఖచ్చితంగా మనం చేద్దాం, దాన్ని అంత అయిపోయింది, పాట రెడీ అయిపోయింది, ఓన్లీ ఎస్. అది అయిన తర్వాత ఇంకా కొంచెం గాడిలో పడ్డాము, ర్యాప్ పెరిగింది, అప్పుడు అమృతరామం వచ్చింది తరకు. అది ఏంటంటే చాలా, అమృతరామం లాక్డౌన్ టైంలో వచ్చింది కదా, అవును లాక్డౌన్కు జస్ట్ స్టార్టింగ్ అప్పుడు. యాక్చువల్గా ఏంటంటే కొంటాడి సురేంద్ర అని అతను డైరెక్టర్, అతను చాలా సాహసం చేసి ఆ సినిమా తీశాడు. ఆస్ట్రేలియాలోనూ మొత్తం షూట్ చేసుకుని వచ్చేసాడు పాటను, సినిమాను, సినిమా అంతా షూట్ అయిన తర్వాత పాటలు దానికి పెడదామని. అంటే ఆయన ఎంత ఫుటేజ్ తీసుకొచ్చాయంటే, మనం ఏ పాట రాసినా దానికి ఒకటి విజువల్ ఉంది అన్నమాట. సో అలా దాదాపు 8 పాటలు ఉన్నాయి, మ్యూజికల్ హిట్ చేద్దాం. దానిలో 5 పాటలు, 5 పాటలు ఒక థీమ్ సాంగ్, మొత్తానికి 6 నేనే రాశాను. 6 మీరు రాశారు, 6 నేను, ఒకటి చైతన్య ప్రసాద్ రాశారు, ఇంకొకటి శ్రీకృష్ణ గారు రాశారు. అందులో ఫేమస్ పాట వచ్చి బ్రేకప్ సాంగ్, అనన్య భట్ గారు పాడింది, అది చాలా అసలు మిలియన్ వ్యూస్, 3 లైన్లు కొంచెం, అంటే ప్రేమంటే ఇంతేనా, ఎదలోని వ్యథలేనా, ఎడబాటై మిగిలేనా, ఎదలోని వ్యథలేనా అంటే క్వశ్చన్తో పాట స్టార్ట్ కావడం. అంటే పాట ఇంతకుముందు వేరే వాళ్ళతో రాయించారు ఆ పాట, వాళ్ళకి ఎందుకో నప్పలేదు. డైరెక్టర్ నన్ను పిలిచి, సార్ మీరు ఈ పాట రాస్తారా అంటే, సరే ప్రయత్నిస్తాను అంటే, ఏం మీరేం అనుకుంటున్నారంటే, ఏం లేదు సార్, ఒక అమ్మాయి పిచ్చిగా ఒకరిని ప్రేమించింది, వాడేమో వద్దు అంటున్నాడు, కానీ ఈమె వదలట్లేదు, ఆ పెయిన్ మనం పాటలో చెప్పాలి,
అంతే సార్, ఏంటి ప్రేమ అంటే ఇంతేనా, ఇలా బాధపడ్డమేనా అన్నట్టుగా వస్తే చాలంటే అదే మొదటి టైం బెటర్ సార్. ప్రేమ అంటే ఇంతేనా, ఎదలోని వెదలేనా. ఆ పాట చాలా అసలు మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. ఇప్పటికీ ఆ పాటను చాలామంది, అసలు వ్యూస్ వెళ్ళడం వేరే మాట, చాలా మటుకు ఏంటంటే వ్యూస్ వెళుతుంటాయి యూట్యూబ్లోన, కామెంట్స్ ఒకరు ఇద్దరు పెడుతుంటారు. ఆ పాటకు 2000 కామెంట్స్ వచ్చాయి, రిటర్న్ కామెంట్స్, 2000 కామెంట్స్ వచ్చాయి. ఆ పాట అయ్యేటప్పుడే మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రసు గారు చెప్పారు, ఇది లిరికల్ హిట్ సాంగ్, ఖచ్చితంగా రాసిన వాళ్ళకి పేరు వస్తుంది మ్యూజిక్ కంటే కూడా అని. అలాగే జరిగింది. చాలామంది ఇప్పుడు లిరిక్ అంత బాగా రాయడానికి లిరిసిస్ట్కి, యాజ్ అ లిరిసిస్ట్ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వడం ఎట్లా వస్తాయి? అది సిచ్యువేషన్ ఫీల్తో పాటు కొంచెం అకాడమిక్స్ కూడా ఉండాలి. అంటే ఎవరైనా, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సినీ ఫీల్డ్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎవరైనా పాట రాసేయచ్చు, పాట అనేది ఎవరైనా రాయొచ్చు అని. అది లీస్ట్ ప్రయారిటీ కింద వచ్చేసింది. అంటే ఒకనొక తరం ఉండింది, ఆత్రేయ, వేటూరి, ఆ తర్వాత సిరివెన్నెల దాకా కూడా, ఆ తర్వాత జనరేషన్ కూడా పర్లేదు, చంద్రబోస్ గారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కొంతమంది, భువన్ చందర్ రాసినప్పుడు వీళ్ళది కొంతవరకు నడిచింది. ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్త కుర్రాళ్లకు వాళ్ళు మేము పాటలు రాసేస్తామని రాస్తున్నారు. తప్పని నేను చెప్పను, పాట రాయడానికి ఎమోషన్ ఉండాలి, ఒక క్రియేటివిటీ ఉండాలి, ఒక పొయిటిక్, ఒక ఫీల్ మీద పట్టు ఉండాలి. ఈ కాలం జనరేషన్కు ఇవన్నీ ఉన్నాయి, ఒక ఒక పొయిటిక్ థాట్ ఉంది, రాయాలన్న ఒక అర్జ్ ఉంది, బట్ టూల్ లేదు వాళ్ళ దగ్గర. ది డోంట్ హ్యావ్ లాంగ్వేజ్, దే హ్యావింగ్ ఫీలింగ్స్ బట్ నాట్ లాంగ్వేజ్. అది లేనప్పుడు ఏమైపోతుందంటే నీ ఫీల్ నువ్వు ఎలా చెప్పగలవు? మనం ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే భాష అంతే, అది సరిగ్గా ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అది లేనప్పుడు ఇప్పుడు వస్తున్న సమస్య అది అన్నమాట. చాలామందికి రాయడానికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు రాయడం అనేటువంటిది సరే అంటే అది కూడా చాలా కష్టంలేండి. ఏమైపోయిందంటే కొన్ని కొన్ని సందర్భాలు నేను అనుకున్నా, ఎందుకు రాయాలి, కథకుడిగా నాకున్న స్వేచ్ఛను నేను కాపాడుకోవచ్చు కదా అని. కానీ కరెక్షన్స్ చెప్పే కొద్దీ మీకున్న ఫ్రీడమ్ ఇదైపోతుంది, కంట్రోల్ చేస్తున్నట్టు, క్రియేటివ్ ఫ్రీడమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు, కానీ ఏదో కావాలన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఒక పాట రాసి ఇస్తే కనుక ఇది కాదండి, ఇంకోటి, ఇంకోటి అండి, ఇంకోటి. పైగా వాడికి ఏదో బుర్రలో ఒక రెండు పదాలు ఉంటాయి, ఈ పదాలు వచ్చేలా రాయండి. అరే అది అక్కడ ఇమడదరా నాయన, మీటర్లో పట్టదు అంటే కూడా లేదు, మీరు రాయి. రాజీ పడ్డం అంటే నాకు ఒకటి అర్థమైంది, చాలామంది ఏమంటారంటే ఈ ఒక్క చోట మనం రాజీ పడితే అయిపోయింది కదా, ఒక మెట్టు దిగితే తప్పేముంది. కానీ ఒక మెట్టు దిగడం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఎన్ని మెట్లయినా దిగాల్సింది, ఇంకా దిగడానికి ఏమీ లేదు అన్నంత దాకా మనం దిగాల్సింది. దట్ ఈస్ ది నడుస్తుంది. ఇంకొకటి మీ పాట 1947, అది కూడా బాగా హిట్ అయింది. అది చాలా మంచి పాట, అది అది కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. సతీష్ అది కూడా లిరికల్ హిట్ కదా, లిరికల్. అది ఏంటంటే సతీష్ పండు అని, అతను చాలా మంచి అబ్బాయి, చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక చిన్న స్క్రిప్ట్ లాగా తయారు చేసుకున్నాడు 1947 అని, చాలా డ్రామాటిక్గా. స్వాతంత్రం రాకముందు ఒక రోజు ముందు ఒక పల్లెలోన ఒక నిండు చులాలు ఆమె మనసులో ఏముంటుంది అనేటువంటిది. సాధారణంగా నిండు చులాలకు ఏముంటుంది, బిడ్డ బయటికి రావాలి, 12 బిడ్డను కనాలి, ఆ బిడ్డను నేను చూడాలి, హ్యాపీగా ఉండాలి, మదర్లీహుడ్ని ఎంజాయ్ చేయాలి, రావద్దని. కానీ ఈ అమ్మాయి ఈ బిడ్డ రావద్దు అని కోరుకుంటుంది. ఉండిపోర చిట్టి నన్నాను ఉండిపో, ఈ తల్లి కుంటెకింత గుబులవుతుందో, తెగిపోని బానిస సంకెళ్ళను తలచి. ఎందుకు రావద్దు అనుకుంటుంది? వీడు వస్తే కూడా వీడు కూడా బానిసగానే పుట్ట అవదిపోతాడు. ఇప్పటికే బానిసలు ఉన్నారు, మరొక బానిస ఎందుకు రావాలి ఈ ప్రపంచంలో? నువ్వు రావద్దు, నా కడుపులోనే నువ్వు హాయిగా ఉండిపో. అది ఉండిపోరా చిట్టి కన్నా నువ్వు ఉండిపో అని, చాలా మంచి ఇది. అది సిచ్యువేషన్ చెప్పినప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అరే మంచి థాట్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండిపోనే ఆమె అంటుంది, మళ్ళీ తండ్రి ఏమంటాడు అది కూడా చెప్పాలి కదా. అంటే వాడు కాదు కాదు నువ్వు ఉండకూడదు, నువ్వు బయటికి రావాలి, ఒక సూర్యుడిలాగా బయటికి రా, ఒక వీరుడిలా బయటికి రా, తెల్లదొరల పాలనకు తెర నీవే దించాలి
రావయ్యా రావయ్యా సూరీడై రావయ్యా 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 జ్వాలగ చలరేగయ్యా. ఈ తెల్లదొరల పాలన ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వేదించాలి. అంటే వాడే వాడు హీస్ ఆప్టిమిస్టిక్. వాడు ఏమంటే పుట్టిన బిడ్డ ఏమో ఎవరికి తెలుసు, ఒక భగత్ సింగ్ ఏమో, ఒక అల్లూరి సీతారామరాజు ఏమో, ఒక స్వాతంత్ర పోరాట యోధుడేమో, ఎవడు పుట్టుకొస్తాడో తెలియదు కదా, వాడెందుకు ఆపుతున్నావు నువ్వు అని. అలు పెరుగని అల్లూరి అమ్ముల పొది నీవే, ఆరిపోని భగత్ జగతి ఆశయము నీవే, ఆగకురా ఆలసించవద్దురా. ఈ ఉండి లేదు లేదు, నా బిడ్డ ఈ లోకంలో వస్తే కష్టాల పాలవుతాడు రాకూడదు అని. సో ఈ అద్భుతమైన కన్వర్జేషన్ని పాటల రూపంగా చెప్పడం అది చాలా కష్టం పడ్డాను నేను. దాదాపు ఒక 10-15 రోజుల పాటు చాలా మదన పడ్డా. ఈ తల్లి కనులకింత తడి చేరిందో, నర నరాన జారే కన్నీళ్లకు వగచి. ఎమోషనల్గా ఏమన్నా ఇది ఉంటుందా ఒక జర్నీ? యా ఒక పాట రాసేటప్పుడు? తప్పకుండా తప్పకుండా. పాట రాయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. పాట అయినా కథ అయినా ఏదైనామ్మా, నేను ఎందుకు చెప్తున్నాను, కథ అంటే కనుక అది ఒక భావనాత్మక ప్రయాణం, ఇట్స్ ఎమోషనల్ జర్నీ. అంటే నువ్వు అందులో ట్రావెల్ అవుతుంటావు. అది రాసేంత వరకు కూడా మనకు ఇతరవి ఏవి పటవు. అదేమంటారు చూడండి, బుర్రలోన అది ఉంటే కనుక పిచ్చి పట్టినట్టు ఉంటుంది చూడండి, మ్యాడ్లీనెస్ అనేది. ఆ ఎమోషనల్లీ విల్ బికమ్ వెరీ మ్యాడ్ అనమాట. ఇంకా వేరేది ఏది అనిపించదు, కూర్చున్న చోట కూర్చోవాలనిపించదు, ఒక పని చేస్తుంటే ధ్యాస అంతా దానిపైనే ఉంటుంది, అది గున్గునే అంటారు చూడండి, అలాగా రింగింగ్ అవుతుంటుంది అనమాట మనసులో అది. అంటే ఇంకా చాలా విషయం చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్తా, ఏంటంటే కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఉన్నారు ఈనాడు కార్టూనిస్ట్, ఆయన్ని ఒకరు అడిగారు, మీరు ఇంత బాగా కార్టూన్ ఎలా వేయగలుగుతున్నారు, ఎలా రాస్తారు మీరు అంటే, నా మనసులో బొమ్మ ఉంటుందండి, దాన్ని ఇంక్ చేస్తానంతే నేను. ఇది కూడా అంతే, పాట కూడా అంతే. చాలామంది ఏమనుకుంటారు, లిరిసిస్ట్ అంటే చాలామందికి ఏంటంటే ఆ ఏముంది రాస్తాడంతే కదా, కథ కూడా అంటే కూడా ఏమో రాస్తాడు, ఏమో రాయడం ఏంటి, ఏమో కాదు కదా, వాడు ఏమనుకున్నాడో అది రాస్తాడు, మీరేమనుకుంటున్నారు కూడా వాడే రాస్తాడు. అంటే తన ఆలోచనలే కాదు, మీ ఆలోచనలు కూడా తనే చేస్తాడు. హీ విల్ పుట్ హిజ్ లెగ్ ఇన్ యువర్ షూ ఆల్సో, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్ని ఎమోషన్లను ఒకేసారి ఫీల్ కావడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. సో అది ఇవి ఇవి కాకుండా ఇంకొక 60 వరకు రాశారు కదా మీరు? ప్రైవేట్ సాంగ్స్ రాశాను. అంటే చాలామంది వచ్చి అడగడం, కొన్ని పొలిటికల్ సాంగ్స్ అడిగారు, సరే ఇంకా కొన్ని ఆబ్లిగేషన్స్ కానీ చాలా. అంతెందుకు మొన్న మన మిత్రుడు మన మ్యూజిక్ డైరెక్టర్ గారే అడిగారు, వాళ్ళ అన్నగారు కూతురు పెళ్ళి ఉంది, ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఒకటి మనం చేద్దాం సార్ రాస్తారా అని. సర్లేండి అని రాసిచ్చి, కాకపోతే దేనికి రాసిచ్చినా కూడా అదేదో మనం ఊరికే రాసినట్టు కాకుండా మనసు పెట్టి రాయడం అనేటువంటిది ముఖ్యం. కమిట్ కాకూడదు, కమిట్ అయిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ జర్నీలో ఏది మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? అంటే జర్నలిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఒక జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నారు, మళ్ళీ లిరిసిస్ట్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఒక మ్యూజిక్ ఛానల్ నడుపుతున్నారు, ఇలా రకరకాల జర్నీలు ఉన్నాయి కదా. అంటే ఇది దేనికి అదే లింక్ ఉంది. ఇప్పుడు నేను కథకుడు కావడానికి కారణం నేను జర్నలిస్ట్ కావడమే. నేను జర్నలిస్ట్ కాకుండా ఉండింటే ఇంత మంచి కథకుడిని అయ్యేవాడిని కాదేమో. ఎందుకంటే నేను రాసిన అన్ని కథలకు సబ్జెక్ట్ వచ్చి వార్తలే. మొన్ననే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 2019లోనే ఒక కథ రాశా, చేను చెప్పని కథ అని రాసా ఒకటి, అన్రివీల్డ్ స్టోరీ బై ఎ ల్యాండ్. అది ఏంటంటే ఒక వార్త వచ్చింది, అనంతపురం జిల్లాలోనో ఒక రైతు
వాడికి అప్పులు ఎక్కువైపోయి వాడు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలనుకొని మానసికంగా సిద్ధపడిపోయి వాడు బజారుకు వెళ్ళి మార్కెటింగ్ చేశాడు. చనిపోయాక కప్పేటువంటి బట్టను, తన మెళ్ళ వేసేటువంటి పూలదండను, తర్వాత కొన్ని స్వీట్లు, ఇవన్నీ కూడా వాడు చనిపోయే ముందు ఏమేమి తనకు చేస్తారో అవన్నీ వాడు కొనిపెట్టి చనిపోయాడు. ఇది వార్త, ఇది చిన్న వార్త అంతే, సింగిల్ కాలం న్యూస్ వచ్చింది పేపర్లో. ఎందుకో నాకు కంటపడింది. అది చదివిన తర్వాత నేను అదేమంటారు చూడు, 1000 వోల్టేజ్ల షాక్ కొట్టినట్టుగా ఫీల్ అయ్యాను. చనిపోవడం అనేటువంటిదే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. ఎవడు తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారండి? చనిపోయేంతవరకు బతకాలని అనుకుంటారు. మీరు ముసలివాడిని చూడండి, 90 ఏళ్ళు నిండిన ముసలివాడిని కూడా వాడి మొహంలో చావు భయం కనిపిస్తుంది అంటాం. ఆ భయం ఎందుకు? ఇష్టం ఉన్న చోటే భయం ఉంటుంది. బతకాలన్న ఇష్టం ఉన్న చోటే బతకలేనేమోనన్న భయం ఉంటుంది. అలాంటిది తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి బలవంతంగా మరణాన్ని వాడు కోరుకుంటూ ఆ మరణానికి సరిపడే సామాగ్రిని కొన్నాడంటే హౌ పాథెటిక్ ఇట్ ఈస్. దానిపైన ఐ రోట్ ఏ స్టోరీ, చేను చెప్పని కథ అని. ఒక చేనులో వాడికి లాస్ వచ్చి వాడు చనిపోతాడు. వాడు ఎందుకు చనిపోతున్నాడో ప్రపంచానికి తెలియదు, భార్యకు తెలియదు. సో యాజ్ ఎ రైటర్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉందనా? యా యా, ఐ లవ్ ఇట్. రాయడం అనేటువంటిది ఇష్టం అండి. అది మనము రొటీన్గా చాలా జీవితాన్ని చాలా రొటీన్గా ఎన్నో చేస్తుంటాం. బతకడం కోసం చాలా పనులు చేస్తాం, కానీ మన కోసం మనం చేసే పనులు కొన్ని ఉంటాయి. ఈ రాయడం అనేది మన కోసం. ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే, ఒకటి మద్రాస్ గ్యాంగ్ అని ఒకటి వస్తుంది, అందులో ఒక 2 పాటలు రాస్తున్నాను, రాశాను ఆల్రెడీ. ఇంకొకటి నటన సూత్రధారి అని, అది మంచి ఇన్సిడెంటల్ బేస్డ్ మూవీ. సురేంద్ర కొంటాడని ఈ అమృతరామం చేసిన అతనే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ మన ఎన్ఎస్ ప్రసు గారే, దానికి నేను రాశాను. ఇంకోటి మర్చిపోయిన అడగడం, అసలు మంచు మనోజ్ ఏదో మూవీ కూడా రాశారు. అంటే నా సినీ కెరీర్ స్టార్ట్ అయ్యింది దాంతో, ఒక్కడు మిగిలాడు అని. మంచు మనోజ్ అంటే అది తమిళ మూవీ, అది యాక్చువల్గా అమృతారామం కంటే ముందు అది వచ్చింది. అంటే నేను లిరిసిస్ట్గా నా పేరు కనిపించింది అమృతరామం, సారీ ఇది ఒకడు మిగిలి. అందులో చిన్న బిట్ సాంగ్ అంతే, అది టోటలీ ఎమోషనల్ డ్రామా. అది అందులో ఈ చీకటి ఛేదిస్తూ అని ఒక పాట, ఆ పాటను మంగ్లీ పాడారు ఆ పాట. ఆ పాట అందులో 6 లైన్లు అంతే, కానీ అది దట్ ఈస్ మై ఫస్ట్ అటెంప్ట్ టువర్డ్స్ మూవీ. అమృతారామంతో మంచి రికగ్నిషన్. దాదాపు 5 పాటలు ఒక థీమ్ సాంగ్ కూడా రాశాను. సో లిరిసిస్ట్గా సెటిల్ అయ్యాను అనమాట అక్కడ. సో అందరికీ తెలిసింది అంటే అది కరోనా టైంలో రావడం, ఓటీటీలో రావడం వలన పెద్దగా బ్రేకప్, మనకు బ్రేక్ కాలేకపోయింది. కానీ థియేటర్లో ఆ సినిమా వచ్చింటే ఖచ్చితంగా మంచి మార్కెట్ దొరికేది, నలుగురికి తెలిసేది. రచయిత కోరుకునేది అదే కదా, ఆఫ్టర్ ఆల్ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటే నేను రాసింది నలుగురు చదవాలి అంటే కీర్తికాంక్ష కాదు, మళ్ళీ అంటే నా పేరు నలుగురు అనుకోవాలి అనేటువంటి గర్వం కాదు, కానీ ఒక చిన్నపాటి కోరిక, డిజైర్, ఏ స్మాల్ డిజైర్. నలుగురు మన కథ చదివి బాగుంది అంటే అంతెందుకు? ఇప్పుడు ప్రేమంటే ఇంతేనని అనన్య భట్ పాడిన పాటను ఎంతమంది, చాలామంది అసలు రీల్ చేశారు, చాలామంది టిక్ టాక్లో చేశారు. అది చూసినప్పుడల్లా ఓకే, మనం రాసిన మాట ఇంత పవర్ ఉందా, ఇంతమందికి నచ్చింది అంటే పర్వాలేదు, నేను బాగానే రాశాను అన్నమాట అనేటువంటి ఒక ఫీల్ వస్తుంది. ఇట్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ మీ చేతిలో రావాలని, మంచి పాటలు రావాలని, మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ప్రజ్ఞా మీడియాకు కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే శారద యాంకర్ తను ఎవ్రీ టైమ్ ఐ థింక్ సో మీ ఇంటర్వ్యూస్ అని చూస్తూ ఉంటాను, నాకు అదే అనిపిస్తుంది, ఆల్వేజ్ యువర్ సెలెక్షన్ విల్ బి సంథింగ్ మోర్ అని. అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నారంటే కనుక ఏదో ఉంటే తప్ప కెమెరా ముందుకు తీసుకురారు. థ్యాంక్ యూ. సో మీరు కూడా అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ యువర్ జర్నలిజం, మీరు చాలా సాహసాలు చేస్తున్నారు. కిలిమంజారో ట్రెక్ చేశారు, ఇప్పుడే చెప్పారు ఇంకొకటి ఏదో చేద్దామని. సో అలాగే ఇప్పుడు రాయడం, పుస్తకంలో రాయడంతో నాకు ఎలా ఆనందం ఉంటుందో ఈ పనులు చేయడం వల్ల యు ఆర్ ఆల్సో టేకింగ్ దట్ ఎంజాయ్మెంట్. సో మీరు కూడా ఇలాంటివి చేస్తూ సక్సెస్ఫుల్గా ఉండాలని
చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.